నమస్కారం. శ్రీ వికారనామ సంవత్సర జనవరి నెల 2020 జనవరి నెల మీనరాశి రాశి ఫలితాల కార్యక్రమానికి స్వాగతం. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతిభ్యో నమః. వాగ్దేవి మహాసరస్వత్యై నమః. హరి ఓం. ఈ నెల 24వ తారీఖున ఒక ప్రాముఖ్యమైనటువంటి ఒక విశేషం జరగబోతోంది. అదేంటంటే, గ్రహాలు జనరల్గా అన్ని గ్రహాలు కూడా ఒక రాశిలోంచి ఇంకో రాశిలోకి మారుతూ ఉంటాయి. అయితే వాళ్ళ ఆ మార్పులో కొంత కొద్ది సమయం తీసుకుని ఆ దూరాన్ని నడిచేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఇప్పుడు ఉదాహరణకి, చంద్రుడు ఒక 2.5 రోజుల్లోనే ఒక రాశిలోంచి ఇంకో రాశిలోకి వెళ్ళిపోతాడు. అదే రవికి 30 రోజులు పడుతుంది. అదే గురువు గారికి 365 రోజులు పడుతుంది. ఇంకా రాహుకేతుకి 1.5 సంవత్సరాలు పడుతుంది. మరి శనిగ్రహానికి అదే దూరం చంద్రుడు నడిచినటువంటి యొక్క దూరం, అంటే ఒక రాశి నుంచి ఇంకో రాశిలోకి, శనిగ్రహానికి 2.5 సంవత్సరాలు పడుతుంది. వాడు రోజుల్లో దాటితే వీడు 1 సంవత్సరం పడుతుంది. అది తేడా ఇద్దరికి కూడా. అంటే చాలా మందగామి అని చెప్పుకుంటున్నాం. 2.5 సంవత్సరాలు ఇదే ఒకే రాశిలో ఉన్నారు కాబట్టి, ఇప్పుడు ఆ రాశి మారుతున్నారు కాబట్టి, ఈ ఇంతకాలం మట్టి కూడా అర్ధాష్టమ శనని, అష్టమ శనని, ఏనాడు శనని అడుగుకుంటున్నటువంటి వాళ్ళందరూ కూడా, ఓ మారుతున్నారా బాబు, మనకి ఇంకో మంది మన రాశిలోంచి వెళ్ళిపోతున్నారు అని అనుకోవటానికి. ఇప్పుడు ఆ సందర్భంగా శని మరి కొత్తగా ఈయన మారే రాశి మారుతున్నప్పుడు మిగతా వాళ్ళకి కొత్తగా అర్ధాష్టమ శని రావచ్చు, వాళ్ళకి అష్టమ శని రావచ్చు, లేదా వాళ్ళకి ఏం నడిచిన దోషం కలగవచ్చు వేరే వాళ్ళకి. ఇప్పుడు వెళ్ళిపోతున్న వాళ్ళు, ఆ వచ్చేటువంటి వాళ్ళు కూడా ఈ శని ప్రభావం ఎలా ఉంటుంది అని ఆలోచన చేయడంలో అది సహజమది. అయినప్పటికీ కూడా ఇవి అన్ని గ్రహాలకి కూడా సహజంగా ఉంటాయి. ఈ శని కూడా ఈ అష్టమ శని కానీ అర్ధాష్టమ శని కానీ వెళుతూ ఉంటే మళ్ళా అర్ధాష్టమ శని రావాలి అని చెప్పారంటే 30 సంవత్సరాలు పడుతుంది. ఏలనాడు శని దోషం వెళ్ళిపోయి మళ్ళా మొదలవ్వాలి రావాలి అంటే 30 సంవత్సరాలు పడుతుంది. అందులో ఏం పెద్ద గొప్పతనం ఏం లేదు. రాశులు 12, ఒక్కో రాశిలోంచి ఇంకో రాశిలోకి శని ప్రవేశించారంటే 2.5 సంవత్సరాలు తీసుకుంటాడు. 12 × 2.5 అంటే 30 సంవత్సరాలు అనమాట. 30 సంవత్సరాలు గోమాట వస్తూ ఉంటుంది అని అర్థం. అది పెద్ద విశేషమేం కాదు. దాని గురించి ఎక్కువగా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం కూడా లేదు. ఇప్పుడు 24వ తారీఖునే శని పక్క రాశిలోకి, అంటే మకర రాశిలోకి ప్రవేశిస్తున్నాడు కాబట్టి మనం ఆందోళన చెందకుండా నెక్స్ట్ ఫిబ్రవరి నెలలో వచ్చేటువంటి యొక్క ఫలితాలు మనం ఆయన గురించి ఎక్కువగా చెప్పుకోవడం జరుగుతుంది. అలాగే సంవత్సరం ఫలితాలు మనకి సంవత్సరంలో వచ్చేటువంటి ఉగాది కాబట్టి ఉగాది నాడే మనం కొత్త పంచాంగం ప్రకారం రాశి ఫలాలు చెప్పుకుంటూ ఉంటాం. మనం సంవత్సర ఫలాలు చెప్తాం ప్రతి రాశికి కూడా. అప్పుడు శని యొక్క ప్రభావం ఇంకా ఎలా ఉంటుందో కూడా చెప్పడం జరుగుతుంది. కనుక దాని గురించి శని యొక్క సంచారం ఒక రాశిలోంచి ఇంకో రాశిలోకి మారిన దాని గురించి ఎక్కువగా ఆలోచన పెట్టుకోవాల్సిన అవసరం లేదని మనం చేసుకుంటూ, ఇప్పుడు ఒక్కొక్క గ్రహ సంచారాన్ని తీసుకుని ఆ గ్రహ సంచారం మీనరాశి వారికి ఎలా ఉంటుందో మనం చూసుకుందాం. గురువుగారు ఇప్పుడు ధనుర్రాశిలో ఉన్నారు. ధనుర్రాశి ఆయన స్వక్షేత్రం. ధనుర్రాశిలో ఆయన ఎలా ఉన్నాడయ్యా పదింటంటే సువర్ణమూర్తిగా ఉన్నాడు. చాలు, ఇంకా దీని గురించి పెద్దగా మనం చెప్పుకోకుండా గురువు సంపూర్ణమైనటువంటి యొక్క అనుగ్రహం ఉన్నది మీనరాశి వారికి. అన్ని రంగముల్లో కూడా అడ్డంకులు తొలగిపోయి జయం లభించేటువంటి యొక్క నెల ఈ జనవరి నెల మీనరాశి వారికి. శ్రమ తక్కువ, లాభం ఎక్కువగా ఉంటుంది మీనరాశి వారికి. ఇది గురువుగారు ఇచ్చేటువంటి యొక్క ఫలితాలు, శుభ ఫలితాలు. అలాగే శనిగ్రహం మూలంగా 23 వరకు ఇందాక నేను చెప్పుకున్నాం, పదింట రజితమూర్తిగా సంచరిస్తూ ఉన్నాడు శని. ఇప్పుడు 23 వరకు ఈ మీనరాశి వారికి మంచి శుభప్రదమైనటువంటి యొక్క ఫలితాలను ఇస్తాడు. అన్నింటా కూడా చాలా బాగా ఉంటుంది. చాలా యోగ్యదాయకమైనటువంటి యొక్క నెల జనవరి నెల మీనరాశి వారికి. దీని తర్వాత 24 నుండి మకర రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాడు. ఈ మకర రాశిలో ప్రవేశం కూడా సువర్ణమూర్తిగా ప్రవేశిస్తున్నాడు అని మనం చేస్తున్నాం. అత్యంత యోగదాయకమైనటువంటి యొక్క మాసం రాబోయేది కూడా
రాసి మారిన తర్వాత కూడా శనేశ్వరు అటువంటి ఉపయోగకరమైనటువంటి విశేషాలని ఇవ్వబోతూ ఉన్నాడు. మీకు ఆందోళన అక్కర్లేదు మీనరాశి వారికి. అలాగే రాహు యొక్క సంచారం, రాహు సంచారం నాలుగింట లోహమూర్తిగా ఉంది. అంటే అంతగా శుభపరిణామాలని ఉండకపోయినప్పటికీ కూడా ధనుర్ రాశిలో ఉండేటువంటి యొక్క గురుగారు నారే మిథున రాశిలో సంచరించేటువంటి ఈ యొక్క రాహువుని వీక్షణ చేస్తూ ఉన్నాడు కాబట్టి రాహు యొక్క అంత ఎక్కువగా ఆయన సంచారం ఉపయోగకరంగానే ఉండేట్టుగా ఉంటుంది శని యొక్క వీక్షణ మూలంగాను అని. ఎలా చూస్తున్నాడండి అంటే రాహు మిథున రాశిలో సంచరిస్తూ ఉన్నారు, ఇప్పుడు గురువుగారు ధనుర్రాశిలో సంచరిస్తూ ఉన్నారు. ధనుర్రాశికి మిథున రాశి ఏడవ రాశి అవుతుంది. ఏడవ రాశిని ఏడు చూపుతోటి రాహువుని గురువుగారు చూస్తున్నాడు కాబట్టి మంచి ఫలితాలు ఇస్తాడు, ఎందుకంటే రాహు ఛాయాగ్రహమేగా. ఇంకా కేతు సంచారం ఎలా ఉంది, కేతువు కూడా ఇప్పుడు ధనుర్రాశిలోనే ఉన్నాడు, లోహమూర్తిగా ఉన్నాడు. కొద్దిగా చికాకులు ఉంటే ఉండవచ్చు కానీ గురువుతో కూడి ఈ యొక్క ధనుర్రాశిలో ఉన్నారు కాబట్టి ఆ గురువు యొక్క కటాక్షం ఎక్కువగా ఉంటుంది. కనుక గురు కటాక్షంతో మనకి మంచి ఫలితాలు వస్తాయి. ఆధ్యాత్మిక ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొనేటువంటి యొక్క విశేషాలు ఈ కేతు ఇస్తాడు. రవి సంచారం ఎలా ఉంది, రవి సంచారం ధనుర్రాశిలో పదింట లాభంలో ఉన్నాడు, అన్ని లాభ ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నాడు రవి పదింట సంచారం చేస్తూ మీనరాశి వారికి. తర్వాత మకర రాశిలో ప్రవేశిస్తాడు, అది ఈ మీనరాశి వారికి 11 అవుతుంది, అది కూడా చాలా శుభం. రాజ్య లాభాధిపతులు రెండు కూడా చాలా శుభంగా ఉన్నాయి. ఇప్పుడు కుజుడి యొక్క సంచారం, కుజు సంచారం జూన్ నెల అంతా కూడా వృశ్చికంలో భాగ్యంలో సంచరిస్తూ ఉంటాడు వృశ్చికంలో. అందుకనే ఈ షష్ఠగ్రహ కూటమి అన్నమాట ఈ దీంట్లో మనకి కలుగుతుంది. షష్ఠగ్రహ కూటమి ధనుర్రాశిలో జరుగుతుంది. తర్వాత కుజ సంచారం జూన్ నెల అంతా వృశ్చికంలో జరుగుతుంది, అంటే భాగ్యస్థానంలో జరుగుతుంది. కొద్దిగా స్థాన చలనం ఉండేటువంటి, అది శుభంగా ఉండేటువంటి స్థాన చలనం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మీనరాశి వారికి. శుక్రుడు, శుక్రుడు జనవరి 1 నుండి 9 వరకు కూడా మకరంలో సంచరిస్తూ ఉంటాడు, అది లాభంగా ఉంటుంది. అలాగే 10 నుండి నెలాఖరు వరకు కూడా కుంభరాశిలో సంచరిస్తూ ఉంటాడు, అది ఏమవుతుందో 50% బాగుంటుంది. తర్వాత బుధ యొక్క సంచారం 1 నుండి 11 వరకు కూడా ధనుర్రాశిలో సంచరిస్తాడు, తర్వాత 10 సంచరిస్తూ ఉంటారు. ఇది ధనుర్రాశి 10 1 నుంచి 11 తారీఖు వరకు కూడా బుధ సంచారం ధనుస్సులో జరుగుతుంది, అది రాజ్యస్థానం అవుతుంది, పర్వాలేదు. బంధువుల సమాగమం ఇలాంటివి జరుగుతాయి. తర్వాత 12 మకర రాశిలో ప్రవేశిస్తాడు ఈ యొక్క బుధుడు, చాలా బాగా ఉంటుంది, అది యోగదాయకమైనటువంటి యొక్క సంచారం. మొత్తం మీద రవి బుధుడు శుక్రుడు వీళ్ళు శుభ్రుగా ఉన్నారు మీనరాశి వారికి. ఆరోగ్యం సంతృప్తికరంగా ఉంటుంది, సంతానాభివృద్ధి ఉంటుంది, గృహ నిర్మాణాది కార్యక్రమాలు చేపడతారు, అన్ని రంగముల వారికి కూడా కలిసి వస్తుంది, ఆదాయంలో కూడా ఉపయోగం ఉంటుంది, ఆదాయానికి లోటు ఉండదు, అలాగే జీవన సౌక్ష్యంగా ఉంటుంది. ఇవి ఇప్పుడు ఈ 4 మాసాల్లో ఉండే ఫలితాలు. ఇప్పుడు ఒక్కొక్క రంగం వారిని తీసుకుందాం. ఉద్యోగస్తులకి గురుబలం మూలంగా బాగా ఉంటుంది, విద్యార్థులకి కూడా గురుబలం ఉంది కాబట్టి మంచి మార్కులతో ఉత్తీర్ణులు అవుతారు మీనరాశిలో వాళ్ళు. వ్యాపారస్తులకి కూడా పర్వాలేదు కలిసి వస్తుంది. కళాకారులకి స్త్రీలకి కూడా చాలా యోగదాయకంగా ఉంటుంది. మాసాధిపతులు, ఒక్కొక్క నక్షత్రం తీసిన మాసాధిపతుల గురించి చెప్పుకుందాం. మాసాధిపతుల్లో పూర్వాభాద్ర, పూర్వాభాద్ర 4 పాదం ఈ మీనరాశిలోకి వస్తుంది. అక్కడ ఏంటంటే పూర్వాభాద్ర 4 పాదానికి మాసాధిపతి రవి అన్నాడు. రవి మంచి వార్తలు వినటం, ప్రయాణాలు, ఉద్యోగ ప్రయత్నాలు, తర్వాత అధికారులతోటి పరిచయం, ధైర్యం, ధనలాభం, విజయం,
స్థానకరణం ఇవన్నీ కూడా ఇదిగో ఈ పూర్వాభాద్ర వారికి రవిగ్రహం ఇచ్చేటువంటి ఒక గొప్ప విశేషాలు. వీళ్ళు పూర్వాభాద్ర నక్షత్రం వారు కాబట్టి గురుస్తోత్రం చదువుకోండి. అలాగే తర్వాత గురుస్తోత్రం చదువుకోండి, సూర్యుడి యొక్క ఆరాధన కూడా చేసుకోండి పూర్వాభాద్ర నక్షత్రం వారు, ఎందుకంటే రవి మాసాధిపతి కాబట్టి. నెక్స్ట్ ఉత్తరాభాద్ర నక్షత్రం వారికి బుధుడు మాసాధిపతిగా ఉన్నాడు కాబట్టి శని కవచం, శని స్తోత్రాన్ని చదువుకోండి. నీలాంధ్ర సమాభాసం రవిపుత్రం యమాగజం అది అలా ఆ శని స్తోత్రం చదువుకోండి. విష్ణు సహస్రనామం పారాయణం చేసుకోండి, చాలా బాగా ఉంటుంది. తర్వాత రేవతి నక్షత్రానికి మాసాధిపతులు ఎవరు? రేవతి నక్షత్రానికి మాసాధిపతి ఒకడే, రాహువే మాసాధిపతి. అయితే రాహు కొద్దిగా కాస్త అననుకూలంగా ఉండేటువంటి యొక్క స్థితి ఎవరికైనా కానీ, దాన్ని రేవతి వారు రాహు అధిపతి కాబట్టి దేవి కవచం చక్కగా చదువుకోండి. అలాగే దుర్గా కవచం కూడా చదవండి. దుర్గా కవచం యూట్యూబ్లోకి లాగిన్ అయితే వస్తుంది, దేవి కవచం లాగిన్ అయితే వస్తుంది. దేవి కవచం దుర్గా కవచంతో పాటు విష్ణు సహస్రనామం పారాయణ చేయండి, బుధుడు ఉన్నాడు కాబట్టి అని మనం చేస్తాం. నెక్స్ట్ వీళ్ళకి అదృష్ట సంఖ్య 3, 1, 2, 5, 9 తేదీలు ఆది సోమ గురువారాలు కూడా బుధవారం కూడా వీరికి బాగా అనుకూలంగా ఉంటుంది మీనరాశి వారికి అని చెప్తూ, వీరికి నవగ్రహాలు కూడా ఏకాదశి స్థానంలో ఉండేటువంటి యొక్క ఫలితాన్ని సంప్రాప్తంతో చేయవలసిందిగా పరమాత్మని ప్రార్థన చేస్తూ సర్వేదనా సుగుణోభవంతో స్వస్తి. హాయ్ ఫ్రెండ్స్, ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన వీడియోలను అందరికన్నా ముందు చూడాలనుకుంటున్నారా? క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెక్షన్లో మీ ప్రశ్నలకు లేదు మీ సందేహాలకు సమాధానాలు కావాలనుకుంటున్నారా? మా ఎక్స్క్లూజివ్ మెంబర్స్ వీడియోస్ని చూడాలనుకుంటున్నారా? అయితే ఈరోజే మా ఛానల్లో మెంబర్షిప్ తీసుకోండి.